ఆచార్య చిత్రం తర్వాత మెగాస్టార్ చిరంజీవి హాలిడే కోసం విదేశాలకు వెళ్లిన సంగతి తెలిసిందే. దీంతో సెట్స్ మీదున్న సినిమాల షూటింగ్ షెడ్యూల్స్ నిలిపివేయబడ్డాయి. అయితే ఇటీవల చిరు తిరిగి రావడంతో షూటింగ్స్ పునఃప్రారంభం అవుతున్నాయి. చిరంజీవి ప్రస్తుతం నటిస్తున్న సినిమాలలో భోలా శంకర్ ఒకటి. తమిళ బ్లాక్ బస్టర్ వేదాళం చిత్రానికి అధికారిక రీమేక్ ఇది. మేహర్ రమేష్ దర్శకత్వం వహిస్తున్నారు. మంగళవారం నుంచి ఈ మూవీ కొత్త షెడ్యూల్ షూటింగ్ స్టార్ట్ కాబోతోంది. ఫైట్ మాస్టర్స్ రామ్ లక్ష్మణ్ నేతృత్వంలో మెగా మాసివ్ కాంబోలో స్టైలిష్ యాక్షన్ సీక్వెన్సెస్ తో ఈ షెడ్యూల్ మొదలవుతుందని మేకర్స్ తెలిపారు. దీనికోసం ఆర్ట్ డైరెక్టర్ ఏఎస్ ప్రకాష్ ఆధ్వర్యంలో ఓ భారీ సెట్ ను నిర్మించారని వెల్లడించారు. ఈ సందర్భంగా సెట్ లో మెగా భారీ యాక్షన్ ఎపిసోడ్ గురించి ఫైట్ మాస్టర్స్ తో డైరెక్టర్ మెహర్ రమేష్ డిస్కషన్ చేస్తున్న ఫోటోలను చిత్ర బృందం సోషల్ మీడియాలో షేర్ చేసింది. సినిమాలో ఈ యాక్షన్ సీక్వెన్సెస్ ప్రత్యేకంగా నిలుస్తుందని సినీ వర్గాలు చెబుతున్నాయి. సిస్టర్ సెంటిమెంట్ తో కూడిన పవర్ఫుల్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా భోలా శంకర్ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. రీమేక్ అయినప్పటికీ మెహర్ రమేష్ తెలుగు నేటివిడికి తగ్గట్టుగా మెగాస్టార్ ఇమేజ్ ని దృష్టిలో పెట్టుకుని మార్పులు చేర్పులు చేసినట్లు తెలుస్తోంది. సైరా తర్వాత మిల్కీ బ్యూటీ తమన్నా మరోసారి చిరంజీవికి జోడీగా కనిపించబోతోంది. మహానటి కీర్తి సురేష్ ఈ సినిమాలో చిరంజీవి చెల్లెలి పాత్రలో నటిస్తోంది. ఇందులో రఘుబాబు, రావు రమేష్, మురళీ శర్మ, రవిశంకర్, వెన్నెల కిషోర్, తులసి, ప్రగతి, శ్రీముఖి, బిత్తిరి సత్తి, సత్య, గెటప్ శ్రీను, రష్మి గౌతమ్, ఉత్తేజ్, ప్రభాస్ శ్రీను తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్నారు. రామ బ్రహ్మం శుంకర సమర్పణలో ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై అనిల్ శుంకర ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఇవి ఇవాల్టి ఫిల్మీ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుసుకుందాం.